నమస్తే అన్న. అందరికీ నమస్కారం. ఇండియా నుంచి ఆరోగ్యంతో మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని మెడికల్ చేయించుకొని కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, కువైట్కు వచ్చిన తర్వాత తమ యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, మనం తినే తిండి వల్ల చూసుకుంటే చాలా మంది అనారోగ్య పాలవుతూ ఉన్నారు, బీపీలు షుగర్లు కామన్ అయిపోతూ ఉన్నాయి, గుండె జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి, అలాగే కొంతమందికి కిడ్నీలో రాళ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దయచేసి మెడికల్ చెకప్ చేయించుకోవాలని కువైట్ లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుని కోరుతూ ఉన్నాను. అలాగే కువైట్ లో ఇటీవల ఒక సర్వే చేయించడం జరిగింది. ఆ యొక్క సర్వేలో కొత్త అధ్యయనం ప్రకారం కువైట్ లో దుమ్ము తుఫానులు మరియు విపరీతమైన వేడి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు గణనీయంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉన్నారని చెప్పి తాజా అధ్యయనం పేర్కొంది. కువైట్ లో షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, కువైట్ లో ఇసుక తుఫానులు దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు, అలాగే విపరీతమైన వేడి కారణంగా షుగర్ లెవెల్స్ పెరగడం కానీ తగ్గడం వల్ల వాళ్ళైతే హాస్పిటల్లో చేరుతూ ఉన్నారని చెప్పి, అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫానులు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెరిగిన ఆసుపత్రి రేట్ల మధ్య సంబంధాన్ని కనుగొనడానికి దస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దుమ్ము తుఫానులు మరియు విపరీతమైన వేడి వంటి కఠినమైన పర్యావరణ వాతావరణ పరిస్థితులలో మధుమేహం మరియు ఉబకాయం వ్యాప్తి పరంగా దేశం ఎదుర్కొంటూ ఉన్న ఆరోగ్య సవాళ్లను అధ్యయనం చూపించిందని చెప్పి ఇన్స్టిట్యూట్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఫైసల్ ఆల్ రిహాఫ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మారుతూ ఉన్న వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన వేడి మరియు దుమ్ము వల్ల నీరు త్రాగడం మరియు మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. కువైట్ లో దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మాస్కులు ధరించాలి, విపరీతమైన వేడి ఉన్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాలని చెప్పి, దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి, లేకుంటే గాని షుగర్ లెవెల్స్ తగ్గడం గాని పెరగడం వల్ల ఆసుపత్రి పాలు అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి దస్మాన్ డయాబెటీస్ సెంటర్ అయితే పేర్కొంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.